आईबीपीएस, आरआरबी, ऑफिस असिस्टेंट प्रीलिम्स, मॉक टेस्ट नंबर 3, न्यूमेरिकल एबिलिटी एक्सप्लेनेशन, क्वेश्चन नंबर 41 to 45, केस डी इच्छारो, सहित छोड़ने डेटा इच्छारो। गिवन डेटा इज अबाउट नंबर ऑफ लेक्स, साल्ट वाटर एंड फ्रेश वाटर इन थ्री डिफरेंट कंट्रीज, ए बी सी, थ्री कंट्रीज उन्ना ए बी सी अन्नारो, सो एबीसी साल्ट वाटर कोसम अलागे फ्रेश वाटर कोसम मात्लाडुतुन्नारु। इकड़े टोटल तीसुकुंदामु, अलागे इटु वैपु कूडा ओक टोटल तीसुकोंडी। सो अयिते डेटा ఏమిచారు చూద్దాం। द नंबर ऑफ फ्रेश वाटर लेक्स इन कंट्री बी इज 50 मोर देन दट इन कंट्री ए। सो कंट्री ए लो एक्स अनुकुन्नार अनुकोंडी, कंट्री ए लो एक्स अनुकुंटे फ्रेशा साल्टा, फ्रेश कदा, काबट्टी कंट्री ए लो एक्स अनुकुंटे इदेम अवुतदी, एक्स प्लस 50। तर्वात टोटल नंबर ऑफ लेक्स, टोटल नंबर ऑफ लेक्स इन कंट्री ए इज 400। कंट्री ए लो टोटल नंबर ऑफ लेक्स एंत अन्नारंटे 400। इदी ए लो मोत्तम 400 अन्नारु। तर्वात नंबर ऑफ साल्ट वाटर लेक्स इन कंट्री सी, कंट्री सी साल्ट वाटर लेक्स इन कंट्री सी इज 20% लेस देन दट इन कंट्री ए। अंटे कंट्री ए लो, कंट्री ए लो लाइक 5x अनुकुन्नाम अनुकोंडी, लेदर 5y अनुकोंडी, ऑलरेडी x अनुकुन्नाम काबट्टी 5y अनुकुंटे सी लो साल्ट वाटर लेक्स एमन्नारो 20% लेस अंटे एमवुतुंदी 4y अवुतुंदी। तर्वात टोटल नंबर ऑफ साल्ट वाटर लेक्स इन द गिवन थ्री कंट्रीज इज 600। साल्ट वाटर लेक्स तो मोत्तम थ्री कंट्रीज लो कलिपि एंत अन्नारो 600। ఇక్కడ వరకు అయిపోయింది। తర్వాత నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లేక్స్ ఇన్ కంట్రీ బి, కంట్రీ బి లో మొత్తం లేక్స్ ఎన్ని ఉన్నారు, ఇది సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ రెండు కలిపి 250 ఆ 350 ఆ 350। నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ సి, ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ సి ఎంత, ఈ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 300 ఇచ్చారు। అది దీని నుంచి ఫస్ట్ అయితే డేటా క్యాలిక్యులేట్ చేద్దాం। డేటా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ చేద్దాం। మీరు ఈ రెండు కలిపినట్లయితే ఈ రెండు కలిపితే ఏమొస్తుంది చెప్పండి, ఆ రెండు కలిపి ఇక్కడ నేను ఒక ఈక్వేషన్ రాస్తున్నా, 5y + x = 400 అని రాయొచ్చు, ఓకేనా। తర్వాత ఈ రెండు కలిపితే ఎంత, ఇది ఎంతో మనకు తెలియదు k అనుకుందాం, ఆ రెండు కలిపితే 350, ఈ రెండు కలిపితే 350, ఈ రెండు కలిపితే ఎంత, ఈ రెండు కాదు ఈ మూడు కలిపితే, ఈ మూడు కలిపితే ఎంత, 600। ఈ రెండు కలిపితే ఎంత అంటే k plus x plus 50 is 350, ఈ మూడు కలిపితే ఎంత అంటే 9y plus k is equals to 600। ఈ 600 లోని 350 తీసేస్తే, 600 లోని 350 తీస్తే ఎంత, 250। అంటే ఇటువైపు చూస్తే 9y plus k, 9y plus k లో నుంచి 9y plus k లో నుంచి 9y plus k లో నుంచి ఎంత తీస్తానో k plus x plus 50 తీసేస్తే k క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు మీకు ఏం మిగులుతుంది అంటే 9y minus x minus 50। దాని నుంచి మనం ఏం రాయొచ్చంటే 9y minus x is equals to 300 అని రాయొచ్చా। ఈ రెండింటిని సాల్వ్ చేస్తే, ఈ రెండింటిని దీన్ని దీన్ని సాల్వ్ చేస్తే x x క్యాన్సిల్ అయిపోద్ది, 5y plus 9y 14y is equals to 14y is equals to 400 plus 300। దాని నుంచి y వాల్యూ ఏమవుతుంది, 14 how many times, 50 times, y వాల్యూ ఎంత, 50। ఒకవేళ మీకు ప్రాబ్లం అయింది అనుకోండి, ఈ నేను ఇది చెప్పింది ఫస్ట్ ఈక్వేషన్, ఇది మీకు అందరికి అర్థమైంది, 5y plus x is equals to 400 అందరికి అర్థమైంది। ఒకవేళ ఇది ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ పాయింట్ అర్థం కాకపోతే మీరు ఎలా తీసుకుంటారు అంటే k plus x plus 50 is equals to ఏమని తీసుకోవచ్చు, ఇలా ఇలా k plus x plus 50 is equals to 350 అని తీసుకోవచ్చు, అలాగే 5y plus 4y 9y plus k is equals to ఏమని తీసుకోవచ్చు, త్రీ వేరియబుల్స్ ఉన్నాయి, త్రీ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేస్తాం, ఓకేనా। y వాల్యూ ఎంత వచ్చింది, y వాల్యూ ఎంత వచ్చింది అంటే 50 వచ్చింది, ఆ 50 పెట్టండి, y వాల్యూ 50 పెడితే 450 ఆర్, ఇది 200 అది ఇదెంత 250, ఇది 250 ఇది 200 అయితే ఇదేమవుతుంది 150, అవుట్ ఆఫ్ 350 లో ఇది 150 అయితే ఇదేమవుతుంది, ఇదేమవుతుంది, x ప్లస్ 50 వాల్యూ 100 అయితే, 100 కాదు 200 కదా,
200. ఓకే నెక్స్ట్ ప్లస్ 50 వాల్యూ ఎక్స్ ప్లస్ 50 వాల్యూ 200 అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత 150 డేటా మొత్తం వస్తుంది ఏమీ లేదు ఇలా సమ్ చేసి ఇది 500 ఓకే ఇలా సమ్ చేసి ఎంత అంటే 300 ప్లస్ 200 650 ఇలా కలిపితే ఎంత వస్తుంది అంటే 1250 డేటా మొత్తం మన దగ్గర ఉంది ఏ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ ఏ నెంబర్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ ఏ ఎంత 250 మైనస్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ సి 300 250 మైనస్ 300 అంటే ఎంత దట్ ఈస్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ బి ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ బి ఎంత చెప్పండి 150 ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ లేక్స్ ఇన్ కంట్రీ సి కంట్రీ సిలో టోటల్ నెంబర్ ఆఫ్ లేక్స్ ఎన్ని 500 ఏనా టోటల్ నెంబర్ ఆఫ్ లేక్స్ ఇన్ కంట్రీ సి కంట్రీ సిలో లేక్స్ ఎంత ఫస్ట్ రాంగ్ రాసేనా ఫ్రెష్ ఎంత ఇది బీలో బీలో ఎంత అంటే 200 కదా 200 500 కన్నా 200 ఎంత తక్కువ 500కి 200 అయితే 50కి 30 50కి 30 అయితే 100కి ఎంత మనం పర్సెంటేజ్ అంటే 100కి కదా చెప్పాలి 500కి 300 అయితే 50కి 30 50కి 30 అయితే 100కి ఎంత 60 300 డివైడెడ్ బై 500 ఇంటూ 100 పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 క్వశ్చన్ నెంబర్ 43లో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ బి సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ బి ఎంత 150 బి అండ్ సి బీసీలో అడుగుతున్నారు రెండు కలిపి ఎంత 350 ఈ 350లో 450 ఏమన్నారు ఆర్ ఇన్ డిజర్ట్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ బి అండ్ సి టుగెదర్ దట్ ఆర్ నాట్ ఇన్ డిజర్ట్స్ డిజర్ట్స్లో ఉండే 450 పార్ట్ అయితే మిగతా 150 పార్ట్ ఏమవుతాయి డిజర్ట్స్ లో ఉండో సో ఆన్సర్ ఏమవుతుంది 70 ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ కంట్రీ ఏ ఎంత చెప్పండి కంట్రీ ఏలో ఎంత ఉన్నాయి 150:2 నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సాల్ట్ వాటర్ లేక్స్ ఇన్ గివెన్ 3 కంట్రీస్ 600 అంటే ఫైనల్గా ఏమని చెప్పొచ్చు ఈ రేషియోని 1:4 దట్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45లో అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ద గివెన్ 3 కంట్రీస్ 40% ఆర్ ఇన్ ద మౌంటైన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 650 ఉన్నాయి ఈ 650లో 40% ఆర్ ఇన్ మౌంటైన్స్ ఇఫ్ 1/4 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ దట్ ఆర్ ఇన్ మౌంటైన్స్ లై ఇన్ కంట్రీ సి ఈ 40%లో 1/4 పార్ట్ అంటే ఎంత పర్సెంటేజ్ 10% కంట్రీ సిలో ఉన్నాయి దెన్ ఫైండ్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్ దట్ ఆర్ నాట్ ఇన్ మౌంటైన్స్ ఇన్ కంట్రీ సి ఓకేనా అయితే ఫస్ట్ అయితే ఫ్రెష్ వాటర్ లేక్స్ సిలో ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెష్ వాటర్ లేక్స్ సిలో ఎన్ని ఉన్నాయి 300 ఉన్నాయి ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ 650లో 10% ఏంటి 10% అంటే ఏంటి 65 ఆ 65 లేక్స్ అనేవి సిలో మౌంటైన్స్ పైన ఉన్నాయి మరి మౌంటైన్స్ పైన లేనివన్నీ అంటే 300 - 65 దట్ ఈస్ ఈక్వల్స్ టు 235 దట్ ఈస్ ఆప్షన్ ఏ 40%లో 1/4 పార్ట్ అంటే 10% అంటే 65 ఆ 65 ఏంటంటే సిలో మౌంటైన్స్లో ఉన్నవి సిలో మొత్తం 300 ఉన్నాయి అందులో 65 తీసేస్తే 235 క్వశ్చన్ నెంబర్ 46 రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ S1 టు ద టాప్ దుర్గేష్ ఇస్ 2:1 రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్ S1 8 ఇయర్స్ హెన్స్ టు ద ఏజ్ ఆఫ్ దుర్గేష్ 8 ఇయర్స్ హెన్స్ ఈజ్ 9:5 రవీస్ ఏజ్ 8 ఇయర్స్ హెన్స్ విల్ బి 6 ఇయర్స్ మోర్ దెన్ S1's ఏజ్ 4 ఇయర్స్ హెన్స్ దెన్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి ఎక్కడైనా రవి ఏజ్ ఎక్కడైనా కనిపిస్తుంది మనకి రేషియో ఆఫ్ ది S1 టు దుర్గేష్ కనిపించింది ఇక్కడ కూడా రేషియో ఆఫ్ S1 అండ్ దుర్గేసే ఇక్కడ ఒక స్టేట్మెంట్ అన్నారు ఏమన్నారంటే రవి 8 ఇయర్స్ తర్వాత ఇక్కడ రాస్తున్నా రవి 8 ఇయర్స్ తర్వాత విల్ బి 6 ఇయర్స్ మోర్ దెన్ S1 టు 4 ఇయర్స్ తర్వాతకి ఎంత కలపాలన్నారు
సిక్స్ ఇయర్స్ కలపాలి. దాని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్, ఇక్కడ టెన్ ఉంది కదా, టెన్ లోంచి ఎయిట్ తీస్తే ఎంత, వై ప్లస్ టూ. ఓకేనా, వై ప్లస్ టూ. ఆప్షన్లో ఉన్నదేంటి, ఆప్షన్లో ఉన్నదేంటండి, ఆప్షన్లో ఏముంది క్వశ్చన్లో మనకి ఏంటంటే, ఆప్షన్లో రవి ఏజ్ ఉంది. రవి ఏజ్ అంటే, రవి ఏజ్ అంటే ఎస్ మంత్కు టూ ఇయర్స్ ఇవ్వాలి అని అలా అవదులేండి. లేదంటే ఇంకోలా చూడవచ్చు, ఎలా చూడవచ్చు అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎస్ మంత్ది ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎన్ని పార్ట్స్, నైన్ పార్ట్స్. ఓకేనా, ఎస్ మంత్ది ఎయిట్ ఇయర్స్ తర్వాత నైన్ పార్ట్స్ అంటే, ఎస్ మంత్ది ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందంటే, ఆ వై ప్లస్ ఎయిట్ అంటే ఏమని రాయొచ్చు అంటే ఆర్ ప్లస్, వై ప్లస్ ఎయిట్ అంటే ఆర్ ప్లస్ ఏమని రాయొచ్చు, సిక్స్ అని రాయొచ్చు. అంటే ఆప్షన్కి సిక్స్ యాడ్ చేస్తే అది నైన్ మల్టిప్లై ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది అవుతుంది. సిక్స్టీ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఎంత, సెవెంటీ టూ. ఇది అవుతుందా, అవుతుందా, సిక్స్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ సిక్స్ యాడ్ చేస్తే అవుతున్నట్టుంది, ఇది అవుతుంది. తర్వాత సెవెంటీ ఎయిట్ ప్లస్ సిక్స్ అంటే అవట్లేదు, రెండు ఆప్షన్స్ వచ్చాయి. ప్రొసీజర్ చేద్దాం, ఇంకెక్కడైనా దొరికితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే వైఈస్ టు డి రేషియో మనకి ఏమిచ్చారు, టూ ఈస్ టు వన్ ఇచ్చారు. తర్వాత వై ఎయిట్ ఇయర్స్ తర్వాత డి ఎయిట్ ఇయర్స్ తర్వాత రేషియో ఏమిచ్చారు. ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏది డిఫరెన్స్ మారదు. ఇక్కడ వన్ పార్ట్ ఉంది, ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి. అయితే ఫోర్ పార్ట్స్ రావడానికి దీన్ని ఫోర్తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని ఏమని రాయొచ్చు, ఎయిట్ ఈస్ టు ఫోర్ అని రాయొచ్చు. అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఎస్ మంత్ ఏముండాలంటే ఎయిట్ పార్ట్స్ అయి ఉండాలి. అంటే ఆప్షన్లో నుంచి టూ తీసేస్తే అది ఎయిట్ మల్టిప్లై ఉండాలి. సిక్స్టీ సిక్స్లో నుంచి టూ తీస్తే అది అవుతుంది, ఫార్టీ ఎయిట్లో నుంచి టూ తీస్తే అది అవ్వదు. కాబట్టి ఆన్సర్ సిక్స్టీ సిక్స్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే ప్రొసీజర్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి, ఎందువలన, ఎయిట్ ఇయర్స్ పెరగడం వలన. ఎయిట్ పార్ట్స్ వాల్యూ ఎంత, సిక్స్టీ ఫోర్. ఎయిట్ పార్ట్స్ ఎవరిది, ఎస్ వంత్కి టూ యాడ్ చేస్తే ఎవరిది వస్తుంది, ఎస్ వంత్కి టూ యాడ్ చేస్తే ఎవరిది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సిక్స్టీ సిక్స్ ఇయర్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. అనురాగ్ ఇన్వెస్టెడ్ అ సర్టెన్ అమౌంట్ ఫర్ సర్టెన్ టైమ్ అండ్ ఎట్ అ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అమౌంట్ అబ్టెయిన్ ఇస్ రూపీస్ 36,000 అండ్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ టోటల్ అమౌంట్ అబ్టెయిన్ ఇస్ రూపీస్ 48,000. ఫైండ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ప్రిన్సిపల్ అమౌంట్, సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ బికమ్ 36,000 ఇన్ త్రీ ఇయర్స్. సిక్స్ ఇయర్స్ అంటే ఇంకొక త్రీ ఇయర్స్ తర్వాత 48,000 అయ్యింది. ఆ త్రీ ఇయర్స్ ఎంత పెరిగింది, ఆ 12,000 తీసేస్తే 36,000 నుంచి 12,000 తీస్తే వచ్చేదే ప్రిన్సిపల్ అమౌంట్ 24,000 అవుతుంది. ఒకసారి చూడండి, ప్రిన్సిపల్ అమౌంట్ త్రీ ఇయర్స్ తర్వాత ఎంత అయింది, 36,000 అయింది. సిక్స్ ఇయర్స్ తర్వాత, సిక్స్ ఇయర్స్ తర్వాత అంటే ఈ గ్యాప్ ఎంత, ఎంత అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రిమెంట్ ఎంత, ఆ 12,000 ఎక్కడి నుంచి వచ్చింది, త్రీ ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ త్రీ ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ 12,000 తీసేస్తే వచ్చే 24,000 ఏమవుతుంది, 24,000 ఏమవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సౌరవ్ వాంట్స్ టు పర్చేస్ ఎ పెయిర్ ఆఫ్ షూస్ విచ్ ఈస్ మార్కెటెడ్ 2,500. డీలర్ ఆఫర్డ్ హిమ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, బట్ ఈ డస్ నాట్ వాంట్ టు స్పెండ్ మోర్ దెన్ 1,300. వాట్ ఫర్ ద డిస్కౌంట్ రేట్ షుడ్ బి ఆఫర్డ్ టు సెల్ హిమ్ ద పెయిర్ ఆఫ్ షూస్. సో అయితే చూడండి, ఫస్ట్ అయితే 2,500 ఉంది, అందులో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వగలనన్నారు, 10% అంటే 250, 20% అంటే 500 తీసి ఇంకెంత ఉంది, 2,000. అయితే ఆ 2,000 అతను పెట్టలేను అంటున్నాడంట, ఎంత ఎంత ఇస్తానంటున్నాడు, మరి 1,300 అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఇంకెంత ఇవ్వాలి, 700 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2,000. 2,000కి అయితే 700, 1,000కి అయితే 350, 100కి అయితే 35. ఆన్సర్ ఏమవుతుంది, 35%. ఓకేనా, 700 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2,000. 700 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2,000, 3 0s 3 0s క్యాన్సిల్, 235 టైమ్స్ ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 35%. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సో అశుతోష్, వరుణ్ అండ్ చందు ఆర్ త్రీ ఫ్రెండ్స్. టైమ్ టేకెన్ బై అశుతోష్ అండ్ వరుణ్ టుగెదర్ టు ఫిల్ 3/4 ఆఫ్ అ సిస్టన్ ఈ సేమ్ యాజ్ దట్ టేకెన్ బై చందు అలోన్ టు ఫిల్ 1/3 ఆఫ్ ది సిస్టన్. ఇఫ్ అశుతోష్, వరుణ్ అండ్ చందు టుగెదర్ కెన్ ఫిల్ ద సిస్టన్ ఇన్ 12 అవర్స్, దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై చందు అలోన్ టు ఫిల్ ద సిస్టన్. ఫస్ట్ అయితే ఏ ప్లస్ అశుతోష్ ప్లస్ బి, అలాగే ఇంకొకరు ఎవరంటే చందు, వీళ్ళిద్దరికి చూడండి అక్కడ ఏంటంటే ఇద్దరికి సేమ్ టైం పట్టింది. ఎప్పుడు సేమ్ టైం పట్టింది, చందు ఎంత 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 ఫిల్ చేయగలడు,
వన్ థర్డ్ టోటల్ ట్యాంక్ లో వన్ థర్డ్ పార్ట్ చేయగలడు. వీళ్ళిద్దరు కలిపి సేమ్ టైంలో ఎంత వర్క్ చేయగలరు? 3-4. ఓకేనా? ఏ ప్లస్ వి మొత్తం వర్క్ లైక్ వన్ పార్ట్ అనుకుంటే సర్టైన్ టైంలో సి వన్ థర్డ్ పార్ట్ వర్క్ చేయగలదు, అదే టైంలో ఏ ప్లస్ వి 3/4 పార్ట్ వర్క్ చేయగలరు. ఈ రేషన్ మనం ఏమని చెప్పొచ్చు? 9:4. అయితే ఇప్పుడు మనకు ఒక టైం ఏమి ఇచ్చారంటే ముగ్గురు కలిపి, ముగ్గురు కలిపి ఎన్ని డేస్ లో, ఎన్ని డేస్ లో చేయగలరు? ఆ ముగ్గురు కలిపి 12 డేస్ లో చేయగలరు. ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత? ఇప్పుడు ఆ వర్క్ ఎవరు చేయాలి? అదే టోటల్ వర్క్, ఆ వర్క్ని ఎవరు చేయాలి? ఎఫిషియన్సీ ఎంత? 4 తో 4 హౌ మెనీ టైమ్స్? 3 13 సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 39 అవర్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. మిక్సర్ ఆఫ్ పి అండ్ మిక్సర్ ఆఫ్ మిక్సర్ పి అండ్ మిక్సర్ క్యూ హ్యావ్ వైన్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:7 అండ్ 1:4 రెస్పెక్టివ్లీ. ఎట్ వాట్ రేషియో బోత్ మిక్సర్స్ మస్ట్ మిక్స్ టు గెట్ రేషియో ఆఫ్ వైన్ టు వాటర్ 1:3. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ని చాలా వేస్ లో చేయొచ్చు, మనం ఆప్షన్స్ తో చేయొచ్చు. ప్రొసీజర్స్ అయితే మిక్సర్స్ అండ్ అలిగేషన్ చేయొచ్చు, జనరల్ మెథడ్ చేయొచ్చు. మిక్సర్స్ అండ్ అలిగేషన్ చేస్తున్నాను. మిక్సర్స్ అండ్ అలిగేషన్ లో మీరు మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ లో 2 వేస్ లో చేయొచ్చు. ఒకటి ఫ్రాక్షన్స్ లో చేయొచ్చు, పర్సెంటేజ్ లో చేయొచ్చు. మళ్ళీ ఫ్రాక్షన్స్ లో 2 వేస్ లో చేయొచ్చు. వైన్ రిఫరెన్స్ తీసుకొని చేయొచ్చు, వాటర్ రిఫరెన్స్ తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఫ్రాక్షన్స్ లో చేస్తున్నాను చూడండి. ఫ్రాక్షన్స్ లో ఏం రిఫరెన్స్ తీసుకున్నానంటే వైన్ రిఫరెన్స్ తీసుకున్నాను. వైన్ ఈస్ 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 10 పార్ట్స్. నెక్స్ట్ వైన్ ఈస్ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. ఆ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవడానికి 10 కి 5 కి 4 కి ఎల్సిఎం 20 కాబట్టి 20 తీసుకున్నా. ఇప్పుడు 3/10 × 20 అంటే ఎంత? తర్వాత 4, ఇదెంత? 5. అలిగేషన్ రూల్ అప్లై చేస్తే ఇది 1 అవుతుంది, ఇదేమవుతుంది? 1 అవుతుంది. 4 - 5 అంటే 1, 5 - 6 అంటే 1. ఆన్సర్ ఏమవుతుంది? 1:1. లేదా మీరు వాటర్ రిఫరెన్స్ తీసుకొని చేయొచ్చు. ఒకవేళ పర్సెంటేజ్ లో చేస్తానని అంటే, ఓకేనా, 3 is what percentage of 10 అంటే ఎంత పర్సెంటేజ్? 3/10 కదా, 3/10 అంటే ఎంత పర్సెంటేజ్? 30%. 1/5 అంటే, అలాగే 1/4 అంటే 25. అలిగేషన్ రూల్ అప్లై చేసి ఇది 5, అలాగే ఇది 5. 5:5 అంటే రేషియో ఏమవుతుంది? 1:1 అవుతుంది. అలా చేసుకోవచ్చు, లేదా మీరు జనరల్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే 3x, ఇది 3x అనుకోండి, అది వై అనుకోండి, ఇది ఎక్స్ వేరియబుల్ అనుకోండి, ఇది వై వేరియబుల్ అనుకోండి. 1:4 కదా, అయితే 3x + y / 7x + 4y. ఆ రేషియో ఎంత అన్నారంటే 1:3 అన్నారు. 3 3s are 9, x - 7x. 2x = y, 3y - 4y. x/y రేషియో ఎంత అనంటే 1/2. ఇక్కడ ఎంత అనంటే ఇది 10x అవుతుంది, అదేమవుతుంది అంటే 5y. x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 2, అంటే 10:5, 2s are 10. 10:10 అంటే రేషియో ఎంత? 1:1. అలా ఏ మెథడ్ చేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. క్వశ్చన్ నెంబర్ 51 లో ద సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 801 అండ్ 1 నెంబర్ ఈస్ 37.5% లెస్ దెన్ అదర్. 37.5% అంటే ఫ్రాక్షన్ లో ఎంత? అంటే ఒక నెంబర్ 8 అయితే ఇంకొక నెంబర్ 8 కన్నా 3 తక్కువ, 5 అవుతుంది. అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంత అని అడిగారు. ఖచ్చితంగా ఆన్సర్ 8 మల్టిపుల్ అయి ఉండాలి. అయితే ఆప్షన్ బి కావచ్చు, లేదా నన్ ఆఫ్ దీస్ కావచ్చు. నన్ ఆఫ్ దీస్ లేకపోతే 8 మల్టిపుల్ కన్ఫర్మ్ చేసేవాళ్ళని అయితే చేద్దాం. సో 2 నెంబర్లు a:b అనుకున్నాను, a:b అనుకున్నాను. 37.5% లెస్ అంటే ఒకటి 8 అనుకుంటే ఇంకొకటి ఎంత? 5. మనకి ఏంటంటే ఆ నెంబర్ల యొక్క స్క్వేర్ వాల్యూస్ ఇచ్చారు. 5x² 25x² 8x² 64x² ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? 801. x² ఈజ్ ఈక్వల్ టు 801/89. 89 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 9 ఏమని రాయొచ్చు? x వాల్యూ 3 అవుతుంది. x వాల్యూ 3 అయితే మనకి ఏం కావాలి? లార్జర్ నెంబర్. లార్జర్ నెంబర్ అంటే 8x కావాలి. 8 3s are ఎంత? 24. దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 లో షాప్ కీపర్ బేర్స్ అ లాస్ ఆఫ్ ₹50 ఇఫ్ ఈ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ ది మార్క్డ్ ప్రైస్. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇఫ్ ద ఆర్టికల్ ఈస్ మార్క్డ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఈ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ అన్నారు, అంతేగాని డిస్కౌంట్ అడగలేదు. మరి డిస్కౌంట్ అడగలేనప్పుడు మనకి ఆ అమౌంట్ తో పని లేదు. ఈ స్టేట్మెంట్ మొత్తం మనకు అవసరం లేదు. క్వశ్చన్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ అక్కడి నుంచే చేయాలి. మీరు క్వశ్చన్లు ఏమన్నారంటే
మార్కుడ్ ప్రైస్ ఇస్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకుంటే కాస్ట్ ప్రైస్ నేను 100 అనుకుంటే మార్కుడ్ ప్రైస్ ఎంత మార్కుడ్ ప్రైస్ ఎంత మార్కుడ్ ప్రైస్ 125 అయితే అయితే దానిలో కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చి అమ్మేటప్పుడు అమ్మేటప్పుడు 12.5% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత అమ్ముతున్నట్టు 112.5 అమ్ముతున్నట్టు ఎందుకని ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం కాబట్టి అందులో 12.5% ప్రాఫిట్ అంటే 12.5 రూపీస్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత అంటే 112.5 మరి 125 కొని 112.5 అమ్మితే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నట్టు 12.5 ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 125 12.5 అనేది 125 ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ 10% ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ని 12.5 డివైడెడ్ బై 125 ఇంటూ 100% దట్ ఈస్ 10% సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 ఏబిసి ఇన్వెస్టెడ్ మనీ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:3 ఫర్ ద పీరియడ్స్ ఆఫ్ 2:1:1 ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ రూపీస్ 1 lakh వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ఏ షేర్ అండ్ బి సేల్ ఫస్ట్ అయితే క్వశ్చన్ లో మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:2 ఇన్వెస్ట్మెంట్ రేషియో 2:3:3 అన్నారు అలాగే అలాగే టైం పీరియడ్ 1:1:2 అన్నారు దాని నుంచి ప్రాఫిట్ రేషియో ఏమొస్తుంది 4:3:3 ఆల్రెడీ మనకి మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ 10 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ ఎంత ఇచ్చారు మనల్ని అడిగింది ఏంటి ఏ షేర్ బి షేర్ ఏ షేర్ కి బి షేర్ కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 10 పార్ట్స్ వాల్యూ 1 lakh అయితే 10 పార్ట్స్ వాల్యూ ఎంత దట్ ఈస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 అబౌట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ కవర్ 60 కిలోమీటర్స్ వైల్ ఆన్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ 240 కిలోమీటర్స్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద టైమ్ టేకెన్ బై బోట్ టు ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ ఈస్ 2 times ద టైమ్ టేకెన్ బై బోట్ టు ట్రావెల్ అప్ స్ట్రీమ్ లాస్ట్ ఒక స్టేట్మెంట్ చూడండి టైమ్ టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టైమ్ టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్ ఓకేనా ఎక్కడ ఫర్ ద సేమ్ డిస్టెన్స్ కాదు అక్కడ ఇచ్చారు కదా అక్కడ కొంత డేటా ఇచ్చారు కదా ఆ డేటా టైమ్స్ కోసం మాట్లాడారు అయితే టైం టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఎంత 240 డివైడెడ్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 2 times ఆఫ్ టైం టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ అప్ స్ట్రీమ్ యుఎస్ దాని నుంచి యుఎస్ డివైడెడ్ బై డిఎస్ ఇస్ ఈక్వల్ టు 1 zar 2 zar ఏమని రాయొచ్చు 1/2 అని రాయొచ్చు కదా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఎంత 1:2 అయితే మిమ్మల్ని ఆ రేషియో అడగలేదు ఏ రేషియో అడిగారంటే స్పీడ్ ఆఫ్ ది బోటు స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ మరి బోటు స్పీడ్ కావాలంటే రెండింటిని ఏం చేయాలి కరెంట్ స్పీడ్ కావాలంటే రెండింటిని డిఫరెన్స్ చేయాలి బోటు స్పీడ్ కావాలంటే రెండింటి యొక్క సమ్ము కరెంట్ స్పీడ్ కావాలంటే రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 3:1 ఆప్షన్ డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 ద వెండర్ ఆఫర్స్ అ వెరైటీ ఆఫ్ డిస్కౌంట్స్ దట్ రేంజ్ ఫ్రమ్ 10% to 15% ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 kg డ్రై ఫ్రూట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈస్ 340 పర్ కేజీ వాట్ ఈస్ ద మాక్సిమం పాసిబుల్ మార్కెట్ ప్రైస్ సో అయితే అతను డిస్కౌంట్ ఏ విధంగా ఇస్తున్నారంటే అయితే 10% ఇవ్వచ్చు లేదా 10 నుంచి 15% వరకు ఇస్తున్నాడు ఒకవేళ 10% డిస్కౌంట్ ఇస్తే 10% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 90% వాల్యూ ఎంత 340 ఒకవేళ 15% డిస్కౌంట్ ఇస్తే 85% వాల్యూ ఏమవుతుంది 340 అయితే ఇక్కడ 100% వాల్యూ కావాలి అని అంటే మార్కెట్ ప్రైస్ కావాలి అని అంటే ఏం చేయాలి 340 డివైడెడ్ బై 90 ఇంటూ ఒకవేళ ఇక్కడ 100% కావాలంటే ఏం చేయాలి 340 డివైడెడ్ బై 85 ఇంటూ 100 అసలు ఈ రెండింటిలో ఏది పెద్దది డినామినేటర్లో ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంటే అది పెద్దది ఆ డినామినేటర్లో ఏది తక్కువ ఉంది కాబట్టి మాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మాక్సిమం పర్సంటేజ్ డిస్కౌంట్ తీసుకున్నాం సింప్లిఫై చేస్తే 17 తో 17 2 జార్ 17 5 జార్ 5 తో 5 4 టైమ్స్ ఫైనల్గా 100% వాల్యూ ఏమవుతుంది 400 మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అంటే మాక్సిమం పాసిబుల్ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది అంటే 400 ఓకేనా క్వశ్చన్ నెంబర్ 56లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అ స్క్వేర్ ఫీల్డ్ అండ్ దట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎ సర్క్యులర్ ఫీల్డ్ అట్ రూపీస్ 1.5 meters ఈస్ 1350 ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఫీల్డ్ ఈస్ డబల్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది
What is the area of the square? What is the area of the square? Ante kachithanga perfect square ay undali. Kon options tho emana yeldam anante em jarigindi, none of these option undi. Okay na, none of these option undi. Chedam. Okay na, none of these option lakapothe options tho illey vallami. Endukante perfect square kada kavali. Andulo manaku okate perfect square undi. Idi kaadu, idi kaadu, idi kuda kaadu. Idi okate perfect square undi. Okay na, rendittlo edo oka option avutundi. None of these lakapothe direct D teeskune vallami. Process aithe chedam. The difference between the total cost of fencing a square field and fencing a circular field. Indulo side of a square field is double. Ante ed ekkuva side of a square field ekkuva. Ante kachithanga akkada manaki fencing ante den chuttu yestaru. Perimeter, circumference. Kabatti manam teeskovalsindi entante perimeter. Perimeter of a square. Perimeter of a square emani teeskovachu 4a minus. Tarvata perimeter of a circle or circumference of a circle 2 pi 2 into pi ante enta 7 into r akade em annaru ante chudandi ikkada em annaru ante a is equals to the side of a square is equals to 2 times of radius mari r is equals to em annaru raayachu a by 2 annaru raayachu equals to enta anante mottham 1350 rupees padindi ఏ విధంగా చేస్తే 1.5 రూపీస్ పర్ మీటర్ పెడితే దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది 7 4 ఇస్ 28 మైనస్ 22 6/7a ఇస్ ఈక్వల్స్ టు 1350 డివైడెడ్ బై 1.5 ని ఏమని రాయొచ్చు 3/2 సింప్లిఫై చేస్తే 3 తో చూడండి 3 హౌ మెనీ టైమ్స్ 45 టైమ్స్ 6 తో 6 7స్ ఆర్ 42 6 5స్ ఆర్ ओके ना ए इज इक्वल्स टू 75 इनटू 2 इनटू 7 ओके ना 2 इनटू 75 అంటే 150 150 इनटू 7 అంటే 150 इनटू 7 అంటే 1050 మనకి ఏ కావాలి ఏ స్క్వేర్ కావాలా ఆ లాస్ట్ లో ఖచ్చితంగా 2 జీరోస్ వస్తాయి 105 స్క్వేర్ అంటే 105 స్క్వేర్ అంటే మీకు ఆల్్రెడీ నంబర్ ఎండింగ్ విత్ 5 చెప్పాను 10 इनटू 11 110 25 సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది क्वेश्चन नंबर 57 लो टू ट्रेन्स ए एंड बी हैविंग लेंथ 220 एंड 185 मीटर्स रेस्पेक्टिवली रनिंग इन सेम डायरेक्शन इफ द डिफरेंस बिटवीन देयर स्पीड्स इज 27 किलोमीटर पर आवर फाइंड द टाइम इन विच ट्रेन विल क्रॉस ईच अदर सो ఒకదానికొకటి క్రాస్ అవ్వాలంటే ఆ రెండిటి యొక్క లెంగ్త్ ని కవర్ చేయాలి ఆ రెండిటి యొక్క లెంగ్త్ ఎంత 220 ప్లస్ 185 405 ఏ స్పీడ్ తో రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారంటే డిఫరెన్స్ తీసుకోవాలి డైరెక్ట్ డిఫరెన్స్ ఇచ్చారు 27 ఇంటూ 5 బై ఎందుకంటే మీటర్ పర్ సెకండ్ లోకి మార్చడానికి ఓకేనా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి 9 తో 9 2 జా 9 3 జా 3 తో 3 13 జా 3 5 జా 5 తో 5 27 జా 27 ఇంటూ 2 27 ఇంటూ 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది 54 ఆప్షన్ సి 54 సెకండ్స్ పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 నుంచి సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు అయితే చూద్దాం 15% ఆఫ్ 540 10% అంటే 54 5% అంటే 27 ఎంత 81 2 పవర్ 6 అంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 3 2 పవర్ 3 అంటే 88 క్యాన్సిల్ అయిపోయి 2 పవర్ 3 అంటే ఎంత 8 ఓకేనా ప్లస్ ఈ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే 27 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ ప్లస్ 3 ఇంటూ 21 అంటే 630 ఖచ్చితంగా 1 మైనస్ 8 అంటే యూనిట్ ప్లేస్ లో మైనస్ 7 అంటే 3 రావాలి 3 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి ఒకటే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది ఇక్కడ 1 మైనస్ 8 అంటే మైనస్ 7 ప్లస్ 0 యూనిట్ ప్లేస్ లో మైనస్ 7 వచ్చిందంటే ఖచ్చితంగా ఏ ఉండాలి 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 సో 59 లో 33 1/3% అంటే ఏంటి అన్నిటిలో 1/3 కామన్ తీయండి 35 ప్లస్ 11 2 14s are 28 మొత్తం యాడ్ చేసేయండి లేదంటే ఒక పని చేయండి ఇలా చేయకండి ఆగండి అక్కడ ఈ 2 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా 14 11 ప్లస్ 35 46 46 ప్లస్ 14 46 ప్లస్ 14 60 ఇస్ ఈక్వల్స్ టు 20% అంటే 1/5 పార్ట్ ఆఫ్ x 3 తో 3 20 టైమ్స్ 25s are x value ఎంత అవుతుందంటే 100 అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 60 క్వశ్చన్ నంబర్ 60 లో యూనిట్ ప్లేస్ చూద్దాం
1 plus 2, 3, 3, 3 minus 2, 3 minus 2, 1, 1 minus 1, 0 minus 1, 9, unit space 9 రావాలి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే ఉంది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 లో 32 స్క్వేర్ అంటే 1024, 32 స్క్వేర్ అంటే 1024 ప్లస్ 256 అంటే 16, 25 ఇంటూ 40 అంటే ఎంత, 1000, మైనస్ 1000 చేసేయండి, మైనస్ 1000 చేసి ఇక్కడ వరకు ఇక్కడ ఒక 24 మిగిలిపోయింది, ఎంత మిగిలింది, 127 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 8. సో ఖచ్చితంగా ఎక్స్ వాల్యూలు యూనిట్ ప్లస్ 3 రావాలి, అన్ని ఆప్షన్లు 3 ఉండాలండి. 8 ఇంటూ 24 అంటే 8 4 32 అంటే 192 మైనస్ 127, చెప్పండి 192 మైనస్ 197 అంటే ఎంత అవుతుంది, సారీ ఇక్కడ 40 కదా, ఇది మిస్టేక్ చేశాను, 40, 840 సార్ ఎంత, 320, 320 లో నుంచి 127 తీసేయండి, 190, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62, రూట్ ఆఫ్ 1225 అంటే 35 ఇంటూ 16 అంటే 35 ఇంటూ 16 అంటే 70 ఇంటూ 8 చేయండి, 78 సార్ 560 ప్లస్ రూట్ ఆఫ్ 4900 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి, 630, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63, 35 ఇంటూ 40, 35 డబల్ 70, 70 డబల్ ఎంత, 1400 ప్లస్ 961 అంటే తర్వాత 29 స్క్వేర్ అంటే 840, 50% ఆఫ్ ఎక్స్ దాని అటు పంపించండి, మైనస్ 23 స్క్వేర్ అంటే ఇజ్ ఈక్వల్స్ టు 50% అంటే 1/2x, 1/2x అంటే ఆన్సర్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, 2 ఇంటూ సంథింగ్ కదా, అండ్ ఆప్షన్ అన్ని ఈవెన్ నెంబర్లే ఉన్నాయి, యూనిట్ ప్లేస్ యూజ్ చేద్దామన్నా కానీ మూడు ఆప్షన్లు యూనిట్ ప్లేస్ సేమే ఉన్నాయి. క్వశ్చన్ చేయండి, 0 మైనస్ 1 1, 1 మైనస్ 1 0, మైనస్ 9 అంటే 1, 0 అవుతుంది ఇక్కడ, 2 ఉన్నట్టు, 2 మైనస్ 4 అంటే మైనస్ 2, మైనస్ 2 మైనస్ 2 అంటే మైనస్ 4, 6 ఇక్కడ, ఇంకా 13 లో నుంచి 13 తీస్తే 0, 61 ఇంటూ 2 అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 122, ఆప్షన్ ఏ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64, క్వశ్చన్ నెంబర్ 64 లో 160% అంటే పర్సెంటేజ్ 20 క్యాన్సిల్, ఓకేనా, 16 ఇంటూ 31 అంటే 16 ones are 16, 16 threes are 496, మైనస్ 600 కాదు, 496 ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 520 ఈజ్ ఈక్వల్స్ టు దీని నుంచి 0 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఇంటూ 52/10 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 1052, ఎగ్జాక్ట్ 2 టైమ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, దట్ ఈస్ ఆప్షన్ జి. నెక్స్ట్ 65, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వదిలేయండి, 40 స్క్వేర్ అంటే 1600 మైనస్ 64 మైనస్ 8 క్యూబ్ అంటే 512, 2+4 అంటే యూనిట్ ప్లస్లో 4 ఉండాలి, ఒకటే ఆప్షన్ ఉంది, స్క్వేర్ ఉందా, స్క్వేర్ ఉందనంటే 4 వచ్చిందంటే అయితే 2 రావచ్చు లేదా, 2 రావచ్చు లేదా ఏమి రావచ్చు, 8 రావచ్చు, ఉన్నాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అయితే సింప్లిఫై చేయండి, 512 + 64 అంటే ఎంత వస్తుంది, ఇది 1024 ఏమని రాయొచ్చు, 32 స్క్వేర్, ఆన్సర్ ఏమవుతుందంటే 32 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, 16తో 4 టైమ్స్, 4తో 4, 7s are 28, 5s are 752, 752 మైనస్ 26, 726 యూనిట్ స్పేస్లో, యూనిట్ ప్లేస్ వద్దనండి రెండు ఉన్నాయి, బట్ 726 వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ 67, 10% అంటే ప్లస్ 6 మైనస్ 93 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, 11 - 3 అంటే యూనిట్ ప్లేస్లో 8 ఉండాలి, అంతేనా, 5 + 6 అంటే 11, 11 - 3 అంటే 8 ఉండాలి, 8 ఉన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. నెక్స్ట్ 68, ఇక్కడ యాక్చువల్గా 13 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది అనుకుందాం, 6 × 3 18 + 12 ఇంటూ ప్లస్ 25, 13తో 13 5s are 13 3s are 3 క్యాన్సిల్, 50 + 25 అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 69,
పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ 45 ఇంటూ 3 అంటే 78 బై 2 అంటే ఏం చేయాలి డివైడెడ్ బై 29 ఓకే 9 ప్లస్ 5 అంటే 4 యూనిట్ ప్లేస్ లో 4 రావాలంటే 9 6 ఆర్ 54 ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 6 తో 6 హౌ మెనీ టైమ్స్ 22 టైమ్స్ 22x is equals to 18 square 324 plus 6 330 11 to 11 2s are 11 3s are x is equals to 30 by 2 option D 71 inch 75 varuku em icharu okay quadratic equations quantity 1 quantity 2 la icharu so aithe manaku already symbols telusu symbols enti plus plus minus plus plus minus 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 plus plus vaste మైనస్ మైనస్ వస్తాయి మైనస్ ప్లస్ వస్తే ప్లస్ 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 మైనస్ వస్తే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ వస్తే ప్లస్ మైనస్ ఓకేనా ఫస్ట్ వన్ ఇప్పుడు లార్జర్ నెంబర్ తర్వాత స్మాలర్ నెంబర్ ఈ సింబల్స్ ఎప్పుడైతే చూస్తారో వాటికి ఉల్టా సింబల్స్ వస్తాయి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ ఓకేనా అలాగే ఈ సింబల్స్ ఇక్కడ ప్లస్ ఉంటే రెండు సేమ్ సింబల్స్ రావాలి ఫస్ట్ ప్లస్ చూడగానే మైనస్ పెట్టారు ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్ కాబట్టి ఇక్కడ కూడా మైనస్ పెడతారు మైనస్ చూడగానే ప్లస్ పెట్టారు ఇక్కడ ప్లస్ చూడగానే రెండు సేమ్ సింబల్స్ అంటే ఫస్ట్ ఇది ప్లస్ వస్తే తర్వాత ప్లస్ ఇక్కడ ప్లస్ చూడగానే మైనస్ పెట్టారు ఇక్కడ మైనస్ చూడగానే రెండు ఉల్టా సింబల్స్ ఉండాలి ఫస్ట్ ఇది ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఏమై ఉండాలి ప్లస్ అయి ఉండాలి ఇక్కడ మైనస్ చూడగానే ప్లస్ పెడతారు ఇక్కడ మైనస్ చూడగానే ఉల్టా సింబల్స్ ఉండాలి ఫస్ట్ ఇది ప్లస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది అయితే ఫస్ట్ చూద్దాం సింబల్స్ ఏంటి మైనస్ ప్లస్ 36 అంటే చెప్పండి ఏమవుతున్నాయో 12 త్రీ జారా కాదు 9 4 జారా తర్వాత నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఫైవ్ ఫోర్ జార్ ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ ఫైనల్ రిలేషన్ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సో ఆప్షన్ డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72 సో ఈ క్వశ్చన్లో ఫ్రీ క్వశ్చన్ ఎందుకని కాన్స్టెంట్ పక్కన కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉన్నాయి కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్ నెక్స్ట్ 73 ఫస్ట్ ఈక్వేషన్కి ఏమొస్తుంది ప్లస్ ప్లస్ 36 అంటే ఏంటి చెప్పండి 12 త్రీ జార్ ఇక్కడ మైనస్ ప్లస్ 24 అంటే 8 త్రీ జార్ ఈ రిలేషన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ ఫైనల్ రిలేషన్ ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సో ఆప్షన్ సి నెక్స్ట్ 74 మైనస్ మైనస్ 54 అంటే 9 6 జార్ మైనస్ మైనస్ 24 అంటే కదా 64 జార్ టెన్ కదా 64 జార్ ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్ ఈక్వల్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సో ఆప్షన్ డి 75 132 అంటే మైనస్ మైనస్ 12 11 జార్ తర్వాత నెక్స్ట్ మైనస్ ప్లస్ 70 అంటే 10 7 జార్ ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ సెకండ్ రిలేషన్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏంటి క్వాంటిటీ 1 ఈజ్ లెస్ దెన్ క్వాంటిటీ 2 నెక్స్ట్ 76 నుంచి 80 వరకు డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు సో అయితే డేటా ఏమి ఇచ్చారంటే గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై 5 డిఫరెంట్ స్టోర్స్ ఇన్ 3 డిఫరెంట్ మంత్స్ సో అయితే 76లో ఎలా మనకి డేటా ఏంటంటే ఇక్కడ ఏకి సంబంధించి ఇది మార్చు నెక్స్ట్ మార్చి తర్వాత ఇది ఏప్రిల్ మే అలా ఏబిసిడిఈ అనే 5 డిఫరెంట్ కంపెనీస్లో ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ బి ఇన్ ఏప్రిల్ అండ్ మే టుగెదర్ స్టోర్ బి ఇన్ ఏప్రిల్ అండ్ మే టుగెదర్ అని అంటే ఇది చూడండి ఇది ఏమవుతుందో 1200 ఇది ఒక 1320 రెండు కలిపి ఎంత 2520 ఈస్ టు నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఏ అండ్ ఈ టుగెదర్ ఇన్ మార్చ్ మార్చ్లో ఏ అండ్ ఈ ఏ చూసినట్లయితే 1140 ఈ చూసినట్లయితే ఇదెంత 1100 రెండు కలిపి ఎంత వస్తున్నాయి ఇది చూస్తే 1140 ఇది చూస్తే ఎంత 1100 రెండు కలిపి ఎంత 2200 క్యాన్సిల్ అయిపోయింది తర్వాత దీంతో క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి 9తోనా 4తోనా 8తోనా 4తోనా అప్పండి 4తో 4 6 ఆర్ 24 4 3 ఆర్ 4తో 4 5 ఆర్ 4 6 ఆర్ 9తో 9 7తో 7 9 ఆర్ సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 9:8 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ డి
స్టోర్డ్ ఇన్ మార్చ్ స్టోర్డ్ ఇన్ మార్చ్ ఇది ఈ డేటా ఎంత 1320 ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ మోర్ దెన్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ సోల్డ్ బై స్టోర్డ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ మే టుగెదర్ డీలో త్రీ మంత్స్ అడుగుతున్నారు ఎంత చూడండి అది 13 ఫస్ట్ 13 1320 నెక్స్ట్ 1240 1000 1000 1040 సో అయితే ఫైనల్ ఇది ఎంత అవుతుంది 3000 యావరేజ్ అన్నారు కాబట్టి బై 3 అంటే ఎంత 1200 కి ఎంత ఎక్కువ 120 అనేది 1200 ఎంత పర్సెంటేజ్ ఆప్షన్ డి నెక్స్ట్ 78 ఇఫ్ ద నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఎఫ్ ఇన్ మార్చ్ ఎఫ్ డాట్ యాక్చువల్ గా లేదు మనకి 25% మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఏ ఇన్ ఏప్రిల్ స్టోర్ ఏ ఇన్ ఏప్రిల్ ఎంత చూడండి 1260 అంతకన్నా ఎంత ఎక్కువ అన్నారు 25% ఎక్కువ అన్నారు ఇది ఇది ఏ డేటా ఎఫ్ వచ్చేటప్పటికి అంతకన్నా ఎంత ఎక్కువ అన్నారు 25% ఎక్కువ చూద్దాం అండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఎఫ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ మే 7:8:6 రెస్పెక్టివ్లీ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఎఫ్ ఇన్ మే అయితే మనకు ఆల్రెడీ మార్చ్ డేటా ఉంది మార్చ్ డేటా ఎంత అంటే 25% మోర్ దెన్ 1260 అది 7 పార్ట్స్ అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలి 25% అంటే ఎంత 1/4 పార్టే కదా 1260 లో ఆఫ్ 630 లో ఆఫ్ 315 టోటల్ ఎంత అవుతుంది 1575 దీని ఎన్ని పార్ట్స్ చేయాలి ఎన్ని పార్ట్స్ చేయాలి అందులో ఎన్ని పార్ట్స్ కావాలి 6 పార్ట్స్ సింప్లిఫై చేస్తే 7 తో 722 టైమ్స్ 75 ఆర్ 225 డబుల్ 450 450 ఇంటూ 3 అంటే ఎంత 1350 దట్ ఈస్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 ఫైండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ సిడి ఇన్ మార్చ్ మార్చ్ లో సిడి అడుగుతున్నారు సి ఎంత చూడండి అది 9:30 తర్వాత డి ఎంత చూడండి 1300 అది 1300 నా 1320 ఆ తర్వాత ఈలో 1100 సో అయితే 0633/3 1120 సో ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ షూస్ సోల్డ్ బై స్టోర్ సి ఇన్ ఏప్రిల్ అండ్ మే టుగెదర్ స్టోర్ సి లో ఏప్రిల్ మే టుగెదర్ ఏప్రిల్ మే ఎంత చూడండి ఇది ఇది 1060 1080 అది అదే 1060నే 1060 ప్లస్ ఇది ఎంత 1160 అది సరిపోయిందా 1160 రెండు కలిపి ఎంత చూడండి 2220 దానికి స్టోర్ డీలో మార్చ్ అండ్ మే స్టోర్ డీలో మార్చ్ అండ్ మే మార్చ్ చూడండి 1320 మైలో ఎంత 1040 యాడ్ చేసి 0632 ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు 40లో రావాలి ఆన్సర్ ఏమవుతుంది 140 ఆప్షన్ డి అవుతుంది